అధినేత కేసీఆర్ మంగళవారం కోస్గిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం వేకువజామున 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగలకొట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు అతని సోదరులను, వాచ్మెన్, గన్మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిగి వద్ద వాచ్మెన్ ను వదిలిపెట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. నా భర్తని బలవంతంగా తీసుకెళ్లారు, మా ఆత్మ గౌరవం మీద దెబ్బ కొడితే మేము ఊరుకోమని ఆమె పేర్కొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం 100 మందికి పైగా పోలీసులు అతని నివాసం వద్ద మోహరించారు. ఇంతకుముందే కేసీఆర్ సభకు రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీకి పిలుపునివ్వడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్ అమలవుతుంది. సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇరగొట్టుకుని లోపలికి ఎట్లా వస్తారు సార్? మీరు సార్ మేము ఇక్కడ టెర్రరిస్ట్లమా సార్? సార్ మరి ఇంత అన్యాయం ఉంటుందండి. ఏమో మీరు ఇట్లా తలుపులు కొట్టొచ్చి రావచ్చా? హరిష్ణానికి ఇట్లా వెళ్తారా? సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇరగొట్టుకుని లోపలికి ఎట్లా వస్తారు సార్? మీరు సార్ మేము ఇక్కడ టెర్రరిస్ట్లమా సార్? సార్ మరి ఇంత అన్యాయం ఉంటుందండి. ఇది కరెక్ట్ కాదు.
తగ్గట్టు పనిచేయాలి సార్, మీరు ఇట్లా ఒకరి కింద పని చేయకూడదు సార్. ఏమో మీరు ఇట్లా తలుపులు కొట్టొచ్చి రావచ్చా? హరిష్ణా ఇంటికి ఇట్లా వెళ్తారా? సార్ గుడ్ మార్నింగ్. నంబర్ 10 కి వచ్చారు సార్? ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పండి. సో అరెస్ట్ సంగతి తర్వాత తలుపులేని కిర కొడుతారా? తలుపులేని కొట్టకూడదు, లోపలికి ఎట్టొచ్చారా? తర్వాత ఎట్లయిపోయింది మేము అడిగింది ఒకటే, కొడంగల్ అభివృద్ధిని అడుగుతూ మా వ్యక్తుల మీద మా ప్రజల మీద దాడులు చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఎట్లా చేసుకుంటారు మీరు? మీరు దానికి సమాధానం చెప్పండి. మాకు నీళ్లు రాకుండా ఆపిండు, మాకు కాలేజీలు రాకుండా ఆపిండు, మా సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఆపిండు, దానికి మేము సమాధానం చెప్పమన్నాం. ఆ సమాధానం చెప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎన్నికల కార్యక్రమం చేసుకుని వెళ్ళకూడదు, మీరు సమాధానం చెప్పమని మేము విజ్ఞప్తి చేసినాం. ప్రజాస్వామ్యంలో మేము నిరసన తెలియజెప్పే హక్కు మాకు కూడా ఉంది. పోలీసులు కూడా ఇలా అరాచకంగా చేయకూడదు. మేము అభిమానులకు కానీ కొడంగల్ కుటుంబ సభ్యులకు చెప్పేది ఒకటే, మీ అభిమానాన్ని మీ మనసులో పెట్టుకోండి. పోలింగ్ బూత్ లో మిమ్మల్ని ఎవ్వరు ప్రభావితం చేయలేదు. 30,000 అనుకున్న మెజారిటీని 50,000 దాటించండి. తెలంగాణ సమాజంలో ఈ రోజు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం యుద్ధం జరుగుతుంది. దాంట్లో మీ భాగం మీరు ఓటేయాలి. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. కొడంగల్లో 50,000 మెజారిటీని దాటించండి. మీ అభిమానాన్ని మీరు మీ మనసులో పెట్టుకోండి. ఈ రోజు ఎక్కడ ఏం కార్యక్రమాలు తీసుకోకండి, నిరసన కార్యక్రమాలు చేపట్టకండి, ఓటు రూపంలో మీరు చూపించండి. రేవంత్ గారు, నేను ఒక భార్య నేను చేశానండి, ఆయన ఎత్తలేదు. ఒక భార్యగా నేను ఆందోళన పడుతున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఒక పౌరురాలిని, ఒక పౌరురాలిగా నేను ప్రజాస్వామ్యం పట్ల నేను ఆందోళన చెందుతున్నాను. వ్యవస్థలో ఇలాంటివి చీకటి రోజులుగా మిగిలిపోతున్నాయి. పైన మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. నేను కింది స్థాయి పోలీసు అధికారులకు, పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పై అధికారుల ఒత్తిడి ఎంతన్నా ఉండొచ్చు, మీరు మీ విధులకు మీ పరిమితులకు లోబడి మీరు పనిచేయండి. ప్రభుత్వాలు ఎప్పుడు ఒకరి వైపే ఉండవు, ప్రభుత్వాలు మారుతుంటే మీరు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే అవకాశాన్ని కింది స్థాయి పోలీసులకు, ఎన్నికల అధికారులు వీరు అందరు కలిసి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితిని కల్పించాలని కోరుకుంటున్నా. భార్యగానే కాకుండా ఇక్కడి మెంబర్ గా కూడా నేను చెప్తున్నా, ఇక్కడ వ్యక్తిగా నేను చెప్తున్నా, మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మేము ఊరుకోము. కొడంగల్లో ఈ దాడులు మొదటివి కావు, చివరివి కావు. మేము ఇవన్నీ దాడులు, దొరదాడులు ఇవన్నీ మేము చూసిన వాళ్ళమే, మేము తట్టుకొని నిలబడ్డ వాళ్ళమే. మేము ఇంకా ఫర్దర్ గా కూడా ఎన్ని దాడులైనా మేము తట్టుకుంటాం, మేము మనోధైర్యం కోల్పోము. మేము తట్టుకొని నిలబడి రేవంత్ రెడ్డి గారిని మా భుజాల మీద వైభవోపేతంగా ప్రారంభమైన